విశాఖపట్నం జిల్లా ముంచంగిపట్టు మండలం జరల పంచాయతీ బొడ్డగొంది గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కూల్చే గత 5 సంవత్సరాల క్రితం నూతన భవనాన్ని నిర్మించాలని, ఉన్న భవనాన్ని కూలగొట్టి ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది పెట్టడం సరికాదని గ్రామస్తులు, గ్రామ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్లు ఏఈఓపై మండిపడ్డారు. ఈ పాఠశాలను తక్షణమే పరిశీలన చేసి స్కూల్ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టాలని, తగిన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఎండీఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేస్తామని అధికారులను గ్రామస్తులు హెచ్చరించారు. నా పేరు వంతల గణపతిని, జరెల పంచాయతీ బొడ్డగొంది గ్రామం, మరి సర్పంచ్ నేను, ముంచంగిపట్టు మండలం, విశాఖ జిల్లా. ఈ బొడ్డగొంది ప్రాధిలో మరి స్కూల్ బిల్డింగ్ 5 సంవత్సరాల కింద మరి కూలగొట్టి ఇప్పటికీ పిల్లలు మరి చదువుకునడానికి మరి ప్లేస్ లేక మరి కూర్చోడానికి జాగలేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇక్కడ ఈ బొడ్డగొందిలో మాకు స్కూల్ బిల్డింగ్ మాకు కావాలని మనవి చేసి చాలా తీసుకుంటున్నాం. నా పేరు సబడ నాగేశ్వరరావు. ఈరోజు బొడ్డగొంది గ్రామంలో కొత్త ఊరు చెరు ఇది మంచమ్రే బొడ్డగొంది అంటే 3 గ్రామాలు ఉన్నాయి. అంటే ఇందులో ఒకటి మాత్రం స్కూల్ ఉన్నాయి. ఈ 4 గ్రామాలు కలిపి స్కూల్ ఉన్నాయి. అంటే ఈరోజు సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది బిల్డింగ్ కూల్చేసి. కానీ ఇంతవరకు మేము ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండో గారిని ఇంతవరకు విన్నమించుకున్నాం. కానీ ఇంతవరకు అయితే స్కూల్ బిల్డింగ్ అయితే ఇంతవరకు లేదు. ఇలాంటి ప్రాంతంలో ఈరోజు మన పిల్లలు 4 గ్రామస్తులు పిల్లలు ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నారు. ఎన్నిసార్లు పయ్యాదులు తెలియజేసినా ఇంతవరకు అయితే స్కూల్ బిల్డింగ్ అయితే ఇంతవరకు స్థాపించడం లేదు. ఆ రోజు ఏదో తెలియటి ప్రహరీ గోడ నిర్మిద్దామని కొద్దిగా ఇలా తవ్వేస్తారు. అది కూడా ఇంతవరకు కంప్లీట్ అయితే లేదు. కానీ ఈరోజు 5 సంవత్సరాలు అయింది. కానీ ఈరోజు స్కూల్ బిల్డింగ్ అది ఇంతవరకు అయితే ఇంతవరకు స్థాపించడం అయితే లేదు. ఈరోజు మొదలు పెట్టలేదు కూడా లేదు. కానీ ఈరోజు ఇంత జనాలు పిల్లలు ఉన్నారు. 4 బొడ్డగొంది, మంచంరాయ్, చెరువిది, కొత్తూరు 4 గ్రామస్తులు వచ్చేసి ఇక్కడ చదువుకోవడానికి ఉన్నారు. కానీ ఈరోజు సరైన ప్లేస్ లేదు. ఇక్కడ ఇలా చిన్న గుడిసె పెట్టి 2 షెడ్యూలు వేసి ఈరోజు విద్యాభ్యాసం ఇలా జరుగుతుంది. ఎంత పై అధికారులు తీసుకెళ్ళినా ఇంతవరకు స్పందించడం అయితే లేదు. కానీ ప్రత్యేకించి ఈరోజు మా 4 గ్రామస్తులకి ఒక స్కూల్ ఉంది కావున ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకొని ఈరోజు స్కూల్ అయినా పునఃప్రారంభం చేయాలనేసి మేము ప్రార్థిస్తున్నామండి. నా పేరు వంతల లైకన్ అండి. సర్పంచ్ విశాఖపట్నం జిల్లా పాడర్ డివిజన్ జరల పంచాయతీ ముచ్చమూడు మండలం అండి. మా పంచాయతీలో ఇప్పుడు చూస్తే మేఘం సుమారుగా ఇప్పుడు బొడ్డమంది గ్రామంలో 3 సంవత్సరం దాకా అవుతుంది. మన హైస్కూల్ బిల్డింగ్ కూల్చేశారు. కూల్చేసి ఇప్పటికే ఆ బిల్డింగ్ కూడా లేకుండా ఉన్నారు. కాబట్టి దానికి ఇవ్వాలని మనం ఐటీడీ పిఓ గారికి